అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష ఉపాధ్యక్షులుగా విజయం సాధించిన డెమోక్రటిక్ అభ్యర్థులు జో బైడెన్, కమలా హారిస్లకు భారతీయుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కమలా హారిస్ మేనమామ ఢిల్లీలో స్థిరపడ్డ గోపాలన్ బాలచంద్రన్ తన మేనకోడలి విజయంపై స్పందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు. తన మేనకోడలు గెలుస్తుందని తాను ముందే చెప్పానని అన్నారు. Congressman John Lewis, before his passing, wrote, "Democracy is not a state, it is an act." And what he meant was that America's democracy is not guaranteed. It is only as strong as our willingness to fight for it. To guard it and never take it for granted. And protecting our democracy takes struggle, it takes sacrifice, but there is joy in it, and there is progress, because we, the people, have the